ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ అక్కడున్నాడా? ఏంటి ఇదొచ్చింది? ఇద్దరూ కలిసి నన్ను ఏడిపిద్దామని పథకం పన్నారా? చూస్తుంది, స్టార్ట్ చేయండి. నువ్వెండిక్కడ? మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? అంటే నన్ను ఫాలో చేస్తున్నావా? అవును. మీకు నేనంటే ఇష్టం లేదన్న అనుమానం కలుగుతుందండి, అందుకే. అవును, నువ్వు నాకు నచ్చలేదు. ఒక్క నిజం అన్న చెప్పావు, నాకు అన్నీ దాచావు. మీ వాళ్ళ ప్రవర్తన కూడా నాకు నచ్చలేదు. చచా, అశ్విన్ గారిని తప్పుగా అనుకున్నాను. ఆయన నాతో చెప్పింది నిజమే. ఏంటి అలా చూస్తున్నావు? అంటే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, నా మెళ్ళో తాళి కట్టింది, అంతా అబద్ధమేనా అండి? ప్రేమించింది నిజమే, కానీ మీరింత మోసం చేసేవాళ్ళని తెలియక ప్రేమించాను. ఇప్పుడు ద్వేషిస్తున్నాను. తిట్టు, దన్నలాగే బాగా తిట్టు. ఏం చేశానండి? అంత మోసం ఏం చేశా? ఎన్నని చెప్పాలి, మీ బతుకంతా మోసాలే కదా. అంటే నన్ను వదిలేస్తారా? అది నువ్వే అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి. నాకు ఏడుపు వస్తుందండి, అలా మాట్లాడకండి. మీరంటే నాకు ఇష్టం. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ ఏడుపులు ఇంకెవడో పడడు, పో. అంతేనా? అంతే, గెట్ అవుట్. మా అక్కకి చెబితే ఏమవుతుందో తెలుసుగా. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకో, పో. పో. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు, బయలుదేరు. ఎండ్ డైలాగ్ చెప్పండి, అది వింటూనే ఉంది. అయ్యో, దానివల్ల అప్సెట్ అయిపోయారు. నేను వెళ్తే కూల్ అవుతారు. వస్తున్నా. హీరో, నేను కోరుకుంటున్నా నా రష్మి కోసం వస్తే ఇక్కడికే వచ్చింది. మీ దగ్గరికే వస్తుంది అశ్విన్ గారు, ఇంకా మీ యాక్షన్ స్టార్ట్. ఏమండి? ఇప్పుడే వచ్చారా? దూరంగా ఉండి అంతా విన్నాను అంటే నన్ను తప్పుగా అనుకుంటాడేమో. ఇప్పుడే వచ్చానండి. దొంగ మోహన్ దానా, అంతా వినే వచ్చావని తెలియదనుకుంటున్నావా? సారీ అండి, మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టినట్టున్నాను. అదేం లేదండి, వస్తేనే కదా ఏమైందనేది తెలుసుకోగలను. తెలుసుకున్నాను. మీరేంటో, మీ మనసేంటో నాకు అర్థమైంది. నేనేం చెప్పలేదే. మిమ్మల్ని చూస్తేనే చాలండి, తెలిసిపోతుంది. మీరు చాలా గొప్పవాళ్ళండి. ఇది అపర్ణ దగ్గర లేదే. ఎప్పుడు చూసినా అబద్ధాలు మోసాలు. ఎంత నేను అమాయకుండా అయితే మాత్రం అంతలా నన్ను ఏమారుస్తుందా? ఎలాంటిదో తెలిసింది కదండి, ఇక మన మధ్య తన టాపిక్ ఎందుకు? వదిలేయండి. మన మధ్య అన్నారు అంటే ఫోన్లో నేను మీకు చెప్పింది అర్థమైందా? అశ్విన్ గారు, అది మిమ్మల్ని పూర్తిగా నమ్మేసింది. మెల్లగా నకిలీ సీతారాం మ్యాటర్కి వచ్చేసేయండి. ఐఎమ్ సో లక్కీ. నేను కూడా. అపర్ణకి చెప్పా నువ్వంటే నాకు ఇష్టం లేదని. వాళ్ళ అక్కకి చెప్తానని బెదిరిస్తుందండి. అవునా? వాళ్ళేదో పెద్ద మంచోళ్ళైనట్టు ఓ ఫీల్ అయిపోతుంది. ఎవరో అరవింద్ని ఫేక్ డాక్యుమెంట్స్తో 25 కోట్లకు ముంచేశాడంట. వాళ్ళు లబో దిబోమంటున్నారు. అవి రేపు ఆఫీసులో కట్టకపోతే కథం. నన్ను ఇంత బాధ పెడితే వాళ్ళకి ఇలాగే జరుగుతుందండి. వాళ్ళకి మోసం చేసిన మహానుభావుడు నాకు కనిపించాలే గాని కాళ్ళు మొక్కి సన్మానం చేస్తాను. ఎవరో ఆ పుణ్యాత్ముడు, నాకు తెలిస్తే బాగుండు.
తెలుసుకోవాలనుందండి. మరి నా పగోళ్ళని ముప్పదిప్పలు పెడుతున్నా నా దేవుడండి, నేను చేయలేకపోయింది ఆయనెవరో చేసినందుకు మెచ్చుకోవాలని ఉంటుంది కదా, బాగా చేశామని తన భుజం తట్టాలనుంది. కానీ తెలీదే. ఎవరో కాదు, నేనే చేయించాను. నీ పన్నా మీరా? జోక్ చేయకండి. అయ్యో, రాజేంద్రని వాడితో మేమే చేయించాం. ఆ 25 కోట్లు మేమి మావి. వాడసలు పేరు రాజేంద్రనా? వాడెక్కడుంటాడో లాగండి. మీరా? మీరు గ్రేట్ అండి, మిమ్మల్ని నేను ఇష్టపడమే నా సెలక్షన్ ఆదర్స్. మీ పేరనేది రాకుండా ఆ రాజేంద్ర బలే చేశాడండి. ప్లీజ్ రష్మి, అతన్ని పిలవరా, తన భుజం తట్టి సన్మానం చేస్తాను. అతను ఎక్కడుంటాడో నాకు కరెక్ట్గా తెలియదండి. మా పెద్దమ్మకు తెలుసు, ప్లాన్ అంతా ఆవిడది. అనుకున్నానే అసలు సూత్రధారి నువ్వే అని. అశ్విన్ గారు, ఇక నీలాంబర్ దగ్గరికే వెళ్ళాలి, త్వరగా పెళ్లి చేసుకుందాము, మీ పెద్దమ్మ గారితో మాట్లాడదామని తీసుకెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నారు? మన గురించి ఆలోచించకుండా ఆ విషయాలతో పనేంటా అని. రష్మి, మన పెళ్లి త్వరగా అయిపోవాలి, పెద్దలకు చెప్పకుండా చేసుకుందాం. ఆ కలెక్టర్తో నగ్గలేం. చెప్పకుండా ఎందుకండి చేసుకోవడం? మీ పెద్దమ్మగారు మరి ఒప్పుకుంటారా? అంటే నిశ్చితార్థం దశలో ఆగిపోయింది కదా. నేను ఒప్పిస్తాగా? అది ఇప్పుడైతే బాగుంటుంది కదా, వచ్చేవారం మంచి ముహూర్తం ఉందంట. అవునండి. అవును, మరి మీ పెద్దమ్మగారి దగ్గరికి వెళ్దామా? రండి. అక్కడ ఏం చేయాలో నాకు తెలీదే. డోంట్ వరీ అశ్విన్ గారు, మీరు తనతో వెళ్ళండి, మేము మీ కార్ని ఫాలో అవుతాం. జస్ట్ మేము చెప్పింది మీరు చేయండి. ఏమండి? వస్తున్నా. రండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.